हाय एवरीवन वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटेटिव एग्जाम्स सो ई रोज ई वीडियो लो मीको फर्स्ट अटेम्प्ट लोने जीरो नुंची हाई लेवल वरकु एला कावाले असल ए सब्जेक्ट प्रिपेर कावाले अन्ना इदि नाकु लास्ट नोटिफिकेशन अन्ना ना एज लेदु इक ना एज दीनितो अयिपोतुंदी नेनु प्रिपरेशन लो उन्ना बट नाकु वन मार्क टू मार्क्स तो मिस अयिंदि अने वाळ्ळकि నెక్స్ట్ వచ్చేసరికి అన్న నేను ఇప్పుడే నాది ఇంటర్ అయిపోయింది ఇప్పుడే డిగ్రీ అయిపోయింది ఇప్పుడే టెన్త్ అయిపోయింది నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో రైల్వే జాబ్ కొట్టొచ్చా అనే వాళ్ళకి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే విధంగా కనుక చేస్తే 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను అలా చేశాను, నేను టాప్ స్కోర్ తెచ్చుకున్నాను, నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశాను. సో నేను ఏ విధంగా అయితే చేశానో టాప్ స్కోరర్ని కాబట్టి సో మీకు అదే స్ట్రాటజీ ఏం చేయాలనే చెప్తాను. ఓకేనా? రైట్, బిఫోర్ గోయింగ్ టు దట్ నేను ఆల్రెడీ మన ఛానల్ నుంచి కిరణ్ స్టడీస్ అనే యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నేను ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే ఫస్ట్ టైం మన సౌత్ ఇండియాలోనే మీకు తెలుగు ఇంగ్లీష్లో అన్ని టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు, సేమ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలా మీకు ఉండే విధంగా టోటల్ ఇంటర్ఫరెన్స్ తోటి మీకు యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కిరణ్ స్టడీస్ ఆఫర్, 70% ఆఫర్ ఈ రోజుతో అయిపోతుంది. 9 PM అండి డేట్ కూడా చూసుకోండి ఒకసారి టైంతో సహా. 9 PM ఈరోజు 9 PM కల్లా, అంటే ఈ రోజు 9 PM కల్లా ఆఫర్ అనేది అయిపోతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈ రోజు వరకు మాత్రమే ఆఫరు, రేపటి నుంచి మాత్రం 1000 రూపీస్ ఉంటుంది. ఈ ఒక్కరోజు అయితే 600 2000 మాక్ టెస్ట్లు, మీకు కేవలం 2000 మాక్ టెస్ట్లు, 200 ఒక్క మాక్ టెస్ట్కి 1 రూపాయి వేసుకున్న 2000 రూపాయల మాక్ టెస్ట్ని కేవలం మీకు ఈరోజు 600 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్కరోజే లాస్ట్ అండి. సో చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఈ ఒక్క రేపటి నుంచి మాత్రం అమౌంట్ 1000 రూపీస్ అయితే అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది రేపటి నుంచి, ఇది ఈరోజు నుంచి. వ్యాలిడిటీ 1 ఇయర్. సో చాలామంది ఏదో 1 మంత్ 2 మంత్స్ 6 మంత్స్ కాదు, 1 ఇయర్ వ్యాలిడిటీ. నువ్వు తీసుకున్న డేట్ నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ. మళ్ళీ మీకు ఈ మార్చి వచ్చి మళ్ళీ ఏప్రిల్ వచ్చేంత వరకు కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి అన్ని టెస్ట్లు తెలుగు ఇంగ్లీష్ కంప్లీట్గా విత్ ఎక్స్ప్లనేషన్, ప్రతిదానికి విత్ ఎక్స్ప్లనేషన్తో సహా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నేను. సో ఆఫర్ అయితే 9 కల్లా అయిపోతుంది. మీరు వీడియో చూడగానే అందరూ డౌన్లోడ్ చేసుకొని మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. లేదా ఒక ఫ్రీ టెస్ట్ రాయి, నేను చెప్పేది అబద్ధం అని నువ్వు ఫ్రీ టెస్ట్ రాసుకొని తీసుకో, బట్ ఈరోజే ఫైనల్ అనమాట. రేపటి నుంచి అమౌంట్ చేంజ్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనకి ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మన టార్గెట్. చాలామంది ఏం చేస్తారంటే ఏం చదవాలో ఏం చదవకూడదు వాళ్ళకి తెలియదు అనమాట రైల్వేలో. సో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే మనం ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. ఓకే, రైల్వే నోటిఫికేషన్ అతి త్వరలో ఉంది. సో దాని నుంచి మనం వీడియో చేసాము, ఏజీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే అవే మాక్ టెస్ట్ అండి, సేమ్ యాస్టి సిలబస్ కూడా అవే. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, యాప్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. రైల్వేలో మీరు ఏ జాబ్ క్రాక్ చేయాలన్నా గ్రూప్ డి కాంచి మొదలు పెట్టుకుంటే ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పి, ఆర్ఆర్బి, జేఈ అయినా సరే, టెక్నీషియన్ అయినా సరే, క్లర్క్ అయినా సరే, టీసీ అయినా సరే, టీటీఎల్ అయినా సరే, ఎన్టీపీసీ అయినా సరే, క్లర్క్ అని ఏదైనా సరే, ఇగో ఇక్కడ కనిపించే ఈ 4 సబ్జెక్టులు వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 4 కూడా ఈ ఫస్ట్ 3 చూసారండి, ఇగో అర్థమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి. ఈ 3 నుంచే మీకు ఆల్మోస్ట్ 80% సిలబస్ కవర్ అవుతుంది. అంటే 100 మార్కులతో 80 మార్కులు వీటి నుంచే వస్తాయి. అంత ఇంపార్టెంట్ అనమాట. ఏమేంటి? అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, జీకే. జీకేలో ఏమేమి వస్తాయంటే అన్ని సబ్జెక్టులు వస్తాయి జీకేలో ఆల్మోస్ట్. ఇది 70% వేసుకున్నా, మీరు 70-80 కాకపోయినా 70% వేసుకున్నా ఇది ఒకటి 30% వస్తుంది అనమాట. అంటే ఈ 3 నుంచే చూడండి మనకి ఎంత ఉండదో. అయితే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచే ఈ జీకే మీద పెడతారు. ఏమిటిది? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అది ఇది ఓ చదువుతూ ఉంటారు. ఎస్, చదవాలి, బట్ మనకి వెయిటేజ్ ఎందులో ఎక్కువ ఉంది? ఒకసారి సిలబస్ తీసుకోవాలి. ఓకే, నేను ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా, ఓకే మ్యాథ్స్ ఎన్ని మార్కులు ఉన్నాయి, రీజనింగ్ ఎన్ని మార్కులు ఉన్నాయి, జనరల్ సైన్స్ ఎన్ని మార్కులు ఉన్నాయి, జీకే ఎన్ని మార్కులు ఉన్నాయి, ఇవి చూడాలి ఫస్ట్. సిలబస్ చూడడం ఫస్ట్. మనం ఏదో చదువుతున్నాం కదా, ఎవరో ఒక అన్న చెప్పిండు, ఒక ఆళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు, నీ మనసులో అసలు ఏముంది, నువ్వు ఎంతవరకు నీకు ఏ సబ్జెక్ట్ వచ్చు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 మీద 70-80% వెయిటేజీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. రిమైనింగ్ 30-25% మనకి జీకే, కరెంట్ అఫైర్స్. ఏమంట అన్నీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు, ప్రతి ఒక్కటి నేను చెప్పింది. బట్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన వీటిని కంప్లీట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు జాబ్ రావాలంటే ఏ ఒక్కరికి 100 కొందొద్దు. ఏ ఎవరికైనా వస్తాయా? ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, 120 మార్కులకు పెడతారు. గ్రూప్ డి కానీ మిగతా ఎగ్జామ్ 100 పెడతారు. ఏ ఒక్కడికైనా హిస్టరీలో నాకు 100 కొందా, 120కి 120 వచ్చిన ఒక్కరిని చూపి, ఎవ్వరికి రాదు. ఎంత పెద్ద టాపర్ కానీ రాదు. మరి యావరేజ్గా ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్గా 70% మార్క్స్.
లేదా 80% మార్క్స్. అంతే కదా, 70-80% మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. అంతే, జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా అడగండి, 100కి 70 మార్కులు వచ్చిన వాళ్ళు జాబ్ వస్తుంది. ఇంకా కొద్ది తక్కువ, మొన్న జరిగిన గ్రూప్ డీ 60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉరికిరికి పోయి ఓ 10 బుక్కులు 10 మెథడ్లు 10 పుస్తకాలు 10 వద్దు ఆపండి. ఒక్కటే మెథడ్, ఒక్కటే బుక్కు, ఒక్కదాన్నే 100 సార్లు చదువు, 100 సార్లు ప్రాక్టీస్ చేయి. ఎందుకు గుర్తుండదో చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని మనం డైలీ అప్డేట్ చేయాలి. మీకు అన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ఓపెన్ చేస్తే 2021 నుంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మీరు కరెంట్ అఫైర్స్కి ఓ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఏమొద్దు వద్దు, నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ అయితే చాలు. మనకు వచ్చే ఆ 5-6 మార్కులకి అంటే పెద్ద సముద్రానికి ఇదాల్సిన పని లేదు. మనకు అందరూ ఒక 60% వచ్చినా చాలు. లాస్ట్ టైం నేను రిలీజ్ చేసిన అంటే 60% దాకా క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు అది ఫస్ట్ చదివిన తర్వాత మీ ఇష్టం. ఇక అర్థమెటిక్ రీజనింగ్కి వద్దాం. చాలామంది ఏమడుగుతారంటే, సార్ నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ సార్, మరి నేను ఏం చేయాలంటారు? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా సరే మన యొక్క ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఒకటే, అంతే, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నేను నాన్ మ్యాథ్స్, నేను ఓన్లీ హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ చదువుకున్నా, దాని వేటేజ్ ఎంత? 30%. 30% చూడండి, ఈ 70%కి అర్థమెటిక్ రీజన్ జనరల్ సైన్స్ చేసిన వాళ్ళు 70% చదివితే అట్లీస్ట్ వరస్ట్ కేసులో ఒక 50-60% అయినా కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టడానికి 100% స్కోప్ ఉంది. బట్ ఈ జీకేసీఎల్ నమ్ముకున్న వాడు ఈ 30-10-15 పెట్టడానికి తోపు గ్రేట్. అసలుకి చెప్తున్నా అంటే, ద వే ఆఫ్ డిఫికల్టీ కానీ ద వే ఆఫ్ ప్రిపరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. మనకు ఆ డిఫరెన్స్ అర్థం కావాలి. అన్నీ చదవాలి అలా అని చెప్పి దీన్ని వదిలిపెట్టవద్దు. దీంట్లో కూడా కొన్ని ఈజీ ఉంటాయి. అన్ని సబ్జెక్టులు చదివితేనే మనం జాబ్ అనే క్రాక్ తెచ్చుకోవడానికి ఉంటుంది. అంతే తప్పిస్తే నేను సెలెక్టెడ్గా ఈ సబ్జెక్ట్లే చదువుతా, నేను సెలెక్టెడ్ ఈ సబ్జెక్ట్లే చదువుతాను, మీ మైండ్లో ఫస్ట్ ఫిక్స్ కాకండి. ఫస్ట్ నేను చెప్తాను, మీ ప్రిపరేషన్ ఏది స్టార్ట్ చేసినా సరే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ వాటితో పాటుగా ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ మీరు జీకే చదువుకోండి. బట్ ఈ మూడు మాత్రం రైల్వేలో ఎవరైతే ఈ మూడు ఇట్లా బాగా మాక్ టెస్ట్లు రాసి బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఫైనల్గా వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళు అదే చెప్తారు. అర్థమెటిక్ రీజన్ జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళే చెప్తారు. రైట్. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సరే సార్ మీరు బాగానే చెప్తారు, మరి ఏ బుక్స్ చదవాలి, ఏ మెటీరియల్ ఫాలో కావాలి, ఏ వీడియోస్ చూడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలనుకుంటారు కదా? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కనుక మీరు తీసుకొని ఫాలో అయ్యి ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. కొత్త స్టూడెంట్స్ కానీ లేదా వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ మన కిరణ్ స్టడీస్ యాప్లో మాక్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఎందుకు ముందు మాక్ టెస్ట్ స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ అసలుకి ప్యాటర్న్ అర్థం కావాలి, లేటెస్ట్ ప్యాటర్న్ స్టూడెంట్స్కి అర్థం కావాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. ఇన్ టైంలో అర్థమెటిక్ ఇచ్చిన 25 క్వశ్చన్ ఇన్ టైంలో చేయగలుగుతున్నావు లేదా, ఎంత టైం పడుతున్నావు, ఎంతసేపు అసలు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నావు, మన మైండ్ సెట్ అర్థం కావాలి. నేను ఎందుకు పనిలేకేలే 2000 టెస్ట్లు, 6 నెలలు కష్టపడితే మీకు వచ్చినాయి అవి, ఏదో ఒక రోజు చేసి మీ ముందు ఇచ్చింది కాదు. ఓకేనా? సో మీ టైం మేనేజ్మెంట్ అనేది మీకు అర్థం కావాలి. అర్థం కావాలనే ఉద్దేశంతో నేను మీకు అన్ని మాక్ టెస్ట్లు ఇస్తున్నాను, తెలుగులో ఇంగ్లీష్ విత్ ఎక్స్ప్లనేషన్ కూడా క్వశ్చన్ కిందనే ఉంటుంది. సో వీడియో క్లాసెస్ అనేది వెరీ సూన్గా, వెరీ ఒక 1-10 డేస్లా చెప్తున్నానండి, ఏప్రిల్లో మనకు 100% వీడియో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడండి? ఏప్రిల్లో 100% వీడియో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా మన ఛానల్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ నుంచి 0 నుంచి హై లెవెల్ వరకు ఎగ్జామినేషన్, రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్న కానీ గ్రూప్ డీ తోటి మొదలు పెట్టుకుంటే ఎన్టీపీసీ వరకు, ఆర్ఆర్బీ, జేఈ, సపరేటు టెక్నికల్ వాళ్ళు ఉన్నారుగా, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ వాళ్ళు కానీ, మీకు పేపర్ 2లో 100 మార్క్స్ ఉంటుంది. ఆ 100 మార్క్స్ కూడా సపరేట్ క్లాసెస్ బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి నేను చెప్పిస్తాను. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా A-Z కిరణ్ స్టడీస్ యాప్ని, యూట్యూబ్ ఛానల్ని ఫాలో కాండి. మీకు నోటిఫికేషన్ వచ్చేలోపు మీకు అన్ని సబ్జెక్టులు నేర్పించే బాధ్యత నాది. బట్ మీరు చేయాల్సిందల్లా నాకు 2 కమిట్మెంట్లు ఇవ్వండి. ఫస్ట్ కన్సిస్టెన్సీ, తర్వాత మీరు దేనికి చదవాలనుకుంటారు ఫస్ట్ అది ఫిక్స్ కాండి. అంతేగాని నేను కొద్దిసేపు అది చదువుతా, కొద్దిసేపు ఇది చదువుతా, నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, అది వద్దు. ఫస్ట్ క్లారిటీగా మీ మైండ్లో నేను ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ఫిక్స్గా. రైల్వేలో ఏం ప్రిపేర్ అవుతున్నాను, ఏదైనా అన్నిటి సేమ్ సిలబస్, ఎస్ ఆల్మోస్ట్ ఇవి అన్నిటి ఏ ఎగ్జామ్ రాసినా ఇవే ఉంటుంది. బట్ నీ కమిట్మెంట్, నీ పేషెన్స్ తోటి ఉంటే గనక ఖచ్చితంగా రండి. జాబ్ కొట్టించే బాధ్యత రాది, మనం మన ప్రయత్నం మనం చేద్దాం. మన టార్గెట్ 100 వద్దు, 70 చాలా ఎక్కువ, ఇంకా టాపర్లకి 80, మోర్ దాన్ 80 కంటే వచ్చిన వాళ్ళు 1 లక్షలో 10 మంది 20 మంది ఉంటారు. 70 వచ్చిన వాళ్ళు 50% ఉంటారు. 60-70 వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ నుంచి ఒక్కడు ముందలేసి మనం 70 టార్గెట్ కనుక 70% మార్క్స్, అది 120 కే పెట్టని మనకి ఎన్నైనా పెట్టని.
అట్లీస్ట్ 70% మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే జాబ్ నీ చేతిలో ఉన్నట్టే. అంతేగాని మళ్ళీ చెప్తున్నా బిగినర్స్ ఆల్రెడీ జాబ్ మిస్ అయిన వాళ్ళు పాపం పాయింట్ మార్కు 1 మార్కు 0.1, 0.12, 0.2 తర్వాత 5 డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా మీకు రైల్వేలో 6 డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు అది మీకు తెలియాలి ఫస్ట్ అది రైల్వే ఎగ్జామ్లలో పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి సో దయచేసి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్గా నోటిఫికేషన్ ఉంది వస్తుంది యాప్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పానండి కిరణ్ స్టడీస్ అనేది యాప్ అనేది మీకు 100% వస్తుంది లాస్ట్ టైం మన దగ్గర గ్రూప్ డీలో చాలామంది స్టూడెంట్ జాబ్ వచ్చింది ఎన్టీపీసీ కూడా వచ్చింది నా పర్సనల్ నెంబర్ రాసుకోండి 888-633-6312 సో 888-633-6312 ఇది నా పర్సనల్ నెంబరు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఒకవేళ అంతకి నాకు ఇంకా డౌట్ నేను రిప్లై చూసి కూడా మీకు ఇవ్వలేని సిచ్యువేషన్లో కాల్ చేయొచ్చు అంతేగాని ప్లీజ్ దయచేసి కాల్ చేయొద్దండి అది నా పర్సనల్ నెంబరే నేను స్టూడెంట్స్కి ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇస్తున్నాను ఆఫర్ మాత్రం ఈరోజుతో అయిపోతుంది ప్రతి ఒక్కరు తీసుకోండి రేపటి నుంచి 1000 ఉంటుంది వీడియో కోర్సెస్ వెరీ సూన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా మీ కమిట్మెంట్ రైల్వే జాబ్ గోల్ అయితే దా కిరణ్ స్టడీస్కి రా రైల్వే జాబ్ కొట్టు నేను గ్యారంటీ ఇస్తాను నీకు ఓకేనా రైట్ అండి సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో ఈ వీడియో నచ్చితే ఎవరైతే ప్రిపేర్ అవుదామనుకున్నారో అట్లీస్ట్ వాళ్ళకి షేర్ చేయండి సో ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తప్పిస్తే నేను ప్రిపేర్ అవుతున్నా కానీ ఒక 10 మంది సోర్స్ రావాలంటే ఏమో వాళ్ళు ఏం చెప్తారు అంతే కదా సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరికి షేర్ చేసి నేను మాత్రం చెప్తున్న ఆఫర్ అయితే ఈరోజుతో అయిపోతుందండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది తీసుకోండి థ్యాంక్ యూ